ఆంధ్రజ్యోతి లో కూడా ఈ రోజు ప్రధానంగా బండికి బెయిల్ సంబంధించిన వార్తనే నిన్న ఈ రోజు కూడా నిన్న బండికి అరెస్ట్ సంబంధించిన వార్త ఉంటే ఈ రోజు బండికి బెయిల్ సంబంధించిన వార్త ఇక శరదులతో మంజూరు 20,000 పూచికత్తు ఇద్దరు జమానత్తు రాత్రి 20,000 పూచికత్తునే సాజం జమానత్తు ఇద్దరు పెట్టడం కూడా సాజమే అన్ని మామూలుగా ఇచ్చేటువంటి ఆల్ బెయిల్ కేసులలో కూడా ఆ రకంగానే ఉంటుంది సో రాత్రి 10 గంటలకు న్యాయమూర్తి అనిత ఆదేశాలు సాక్ష్యాలను ప్రభావితం చేయవద్దని స్పష్టీకరణ కరీంనగర్ జైలు నుంచి నేడు విడుదలయ్యే ఛాన్స్ 8 గంటల పాటు సుదీర్ఘ వాదనలు ఉత్కంఠ పోలీసుల కస్టడీ పిటిషన్ సోమవారం వాయిదా బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు పోలీసుల కస్టడీ పిటిషన్ ఎక్కడికి బెయిల్ వచ్చినాక ఆటోమేటిక్గా కస్టడీ పిటిషన్ డిస్మిస్ అయినట్టే బట్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ కస్టడీ పిటిషన్ వాయిదా వేసి బెయిల్ ఇచ్చారు అన్నట్టు అంతే చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇక ఫోటో షేర్ చేస్తే పేపర్ లీక్ చేసినట్లా పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని పంపితే నేరమా రిమాండ్ రిపోర్ట్లో ప్రత్యేక ఆరోపణలు ఏం లేవు కదా ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు వివరణకు నోటీసులు బండి సంజయ్ కుట్రదాడని అడ్వకేట్ జనరల్ వాదిస్తే పాస్ పిటిషన్పై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడ్డది సో ఇది నిన్న కోర్టులలో బండి సంజయ్ అరెస్ట్ సంబంధించి జరిగినటువంటి విచారణ సంబంధించిన వార్తలు అయితే ఇక ఈటల రాజేందర్ కూడా పోలీసులు నోటీసులు సార్ జారీ చేసిర్రు ఇద్దరు పిఏలు కూడా అందజేసిర్రు ఇంత పెద్ద బ్రహ్మాండమైన నేరం దీనికి ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలి నేను చూడలే నేను చూసిన ఏం జరుగుతుంది ఇవన్నీ మాకు ఎరిక చేయవా ఉద్దరం వచ్చారు ఉపవాసం కథలు ఇవన్నీ పదిన విచారణ హాజరు అవుతాను ఈటల రాజేందర్ అంటే మేమేమన్నా మీ జీతగలమా ఈటలకు సాయంత్రం 5 గంటలకు నోటీసులు ఇచ్చి 6 గంటలకు హాజరు కావమంటారు అని కిషన్ రెడ్డి నిన్న ఫైర్ అయ్యాడు ఈ అరెస్టులు జైళ్లు కొత్త కాదు అధికార పార్టీ కుట్రతోనే కేసు టీఎస్పీఎస్సీ లీకేజీలో కేటీఆర్ పాత్రను ఎత్తి చూపినందుకే కేసీఆర్ కుట్రలకు భయపడొద్దు అధిష్టానం అండగా ఉంది పార్టీ కార్యకర్తలకు సంజయ్ మరి జైలు నుంచే నిన్న లేఖ రాయడం జరిగింది రాసింది ఈ రోజు సంజయ్ బెయిల్ సంబంధించిన వాదనలు చూస్తే ఇక తీవ్ర ఉత్కంఠ సుదీర్ఘ హోరాహోరీ వాదన తర్వాత 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో 14 రోజుల రిమాండ్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు బెయిల్ మంజూరైంది 20,000 పూచికత్తుతో పాటు ఇద్దరు జమానత్ సమర్పించాలని హన్మకొండ 4 అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రాపోల్ అనిత తీర్పు వెలువరించారు దేశం విడిచి వెళ్లరాదని సాక్షులను ప్రభావితం చేయకూడదని కేసు విచారణకు సహకరించాలని న్యాయమూర్తి షరతులు విధించారు అంతకుముందు బెయిల్ కస్టడీ పిటిషన్లకు సంబంధించి గురువారం దాదాపు 8 గంటల పాటు హోరాహోరీ వాదనలు జరిగాయి చివరకు రాత్రి 10 గంటలకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు దీంతో సంజయ్ శుక్రవారమే కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో సంజయ్ని ఏవన్ నిందితుడిగా నమోదు చేయడం కోర్టు 14 రోజుల రిమాండ్కు ఆదేశించిన విషయం తెలిసిందే దీనిపై సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు ఇదంతా ఒక టెక్నికల్ అంశం పోలీసుల కస్టడీ పిటిషన్ ఒకవేళ పెండింగ్లో ఉంటే బెయిల్ రాకుండా చేయాలన్నట్టు ఒక ప్రయత్నంలో ఇటువంటి పిటిషన్లను కూడా దాఖలు చేస్తారు పోలీసులు సో వీటిపై కోర్టులో గురువారం వాదన జరిగాయి పిటిషనర్ బండి సంజయ్ తరఫున న్యాయవాదులు విద్యాసాగర్ రెడ్డి సి విద్యాసాగర్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా చొల్లేటి రామకృష్ణ సీనియర్ అడ్వకేట్ హన్మకొండ నగరంలో పేరొందిన న్యాయవాదులు వీళ్ళు వై శ్యామసుందర్ రెడ్డి హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడైన సో వై శ్యామసుందర్ రెడ్డి అదేవిధంగా సంసారి సునీల్ సీనియర్ అడ్వకేట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి న్యాయ వాద పరిషత్కు సంబంధించి చాలా సీనియర్ నాయకుడుగా ఉన్నాడు సో సంసారి సునీల్ సీనియర్ న్యాయవాది విద్యాసారెడ్డి సీనియర్ న్యాయవాది చొల్లేటి రామకృష్ణ ఈ ముగ్గురు కూడా చాలా సీనియర్ న్యాయవాదులు వరంగల్ కోర్టులో వై శ్యామసుందర్ రెడ్డి మొన్ననో హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నికయ్యారు సో ఈ నలుగురు కూడా బండి సంజయ్ తరఫున వాదిస్తే ఇక ప్రాసిక్యూషన్ తరఫున రేవతి వాదించారు న్యాయవాదులతో కోర్టు కిక్కిరిసిపోయింది ఇరు వర్గాల మధ్య దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి చివరికి కస్టడీ పిటిషన్ను సోమవారం వాయిదా వేసిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకొని చివరిగా రాత్రి సమయంలో బెయిల్ మంజూరు చేశారు రాత్రి పది గంటలకు ఇది ఓవరాల్గా బండి సంజయ్ అరెస్ట్ తర్వాత బండి సంజయ్ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కోర్టులలో ఏం జరిగాయి సో ఎట్లా జరిగాయనే విషయం ఉంటే ఇక నిన్న బండి సంజయ్ భార్య అపర్ణ కూడా మీడియాతో మాట్లాడింది సో రాష్ట్ర ప్రభుత్వానికి మానవ సంబంధాల విలువ తెలియదు 30 లక్షల మంది యువత జీవితాల కోసం ఆయన కష్టపడుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది సో అదేవిధంగా ఈరోజు అనుకుంటా బండి సంజయ్ ఇవాళ అత్త దశదిన కర్మ ఉంది నిన్ననా ఈరోజు నిన్ననే సో దానికి హాజరు కాలేకపోయారు సో మానవ సంబంధాల విలువ తెలియదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో కుటుంబ సభ్యులు మానవ సంబంధాల విలువ తెలియదు సో మొన్ననే ఇటీవలనే మీరు చూసారు బండి సంజయ్ కొడుకు సంబంధించి ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు బండి సంజయ్ కొడుకు సంబంధించి సో ఎవరైతే నిజంగా దెబ్బలు తిన్నారో ఆడెక్కడ పిటిషన్ వేయలేదు తప్పు చేసిన అన్నాడు సార్ స్నేహితుల మధ్యలో చిన్న చిన్న గొడవలు సహజం అటు పిటిషన్ వేయకుండా వీడియో లీక్ చేసి బండి సంజయ్ కొడుకు అని చెప్పి ఆ యూనివర్సిటీ సస్పెండ్ చేసి మళ్ళీ ఆ పిల్లగాడు ఆ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆదేశాలు తీసుకుని ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి అంటే బండి సంజయ్ కుటుంబంపై జరుగుతున్నటువంటి దాన్ని ఎట్లా మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలో మీరు చూడండి ప్రజలారా ఇదే మన కళాకుండా చంద్రశేఖర్ ఆ కుటుంబంతో కుటుంబమే చేయొచ్చు కదా
కలకుంట చంద్రశేఖర్ రావు కుటుంబం మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. వాళ్ళంతా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తులపైన ఎటువంటి దాడులు జరగట్లేదు. ఎవరు కూడా ఎటువంటి విమర్శలు చేయడం లేదు. కానీ బండి సంజయ్ కుల్కు రాజకీయాలతో సంబంధం లేదు, బండి సంజయ్ భార్యకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులను ఇష్యూస్లోకి రావుతా ఉన్నారు. కక్షతోనే సంజయ్ పై కేసు, సిపి తో సర్కార్ వైఖరి చెప్పించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపాటు, పిచ్చోడి చేతిలో రాయలా, కేసీఆర్ చేతిలో అధికారం ఉందని డీకే అరుణ చెప్తా ఉంది. సో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న కేసీఆర్ అని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కూడా ఫైర్ అయ్యిండు. తెలంగాణ ఖజానా పేరిట యానిమేషన్ కూడా విడుదల చేశారు. సో ఎట్లా దోస్తున్నారు, ఏ రకంగా దోస్తున్నారు అనేది.